ఇంకో కీలకమైన పాత్ర. నా ప్రతి నాయకుడు నన్ను ఎదిరించేవాడు, నాకు ఎదురు ఒడ్డి నిలబడేవాడు. ఆ పాత్ర సత్యదేవ్ చేశాడు, జయదేవ్ క్యారెక్టర్. సత్యదేవ్ అనగానే నేనైతే మాత్రం ఈ క్యారెక్టర్ సత్యదేవ్ పూర్తి స్థాయి న్యాయం చేస్తాడు. ఎందుకంటే అతని పొటెన్షియాలిటీ చూశాను. అతని సినిమాలు ఈ మధ్యకాలంలో నేను చూసినప్పుడు ప్రతి సినిమాలను వైవిధ్యం కనపరిచారు, ఒక డైనమిజం కనిపించింది. అతను రిఫైన్డ్ యాక్టర్, ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. ఇది మామూలు విషయం కాదు. రేపొద్దున మీరే అంటారు, పేపర్లే చెప్తాయి, మీడియా రాస్తుంది, అతనిలో ఒక దాగి ఉన్నటువంటి అద్భుతమైన నటుడు ఉన్నాడు. ఆ నటుడిని ముందుగా గుర్తించింది నేనని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ నటుని పూర్తి స్థాయిలో ఈ సినిమా ద్వారా మేము వాడుకున్నాము. దాని తన నటనతోటి ఈ సినిమాకు నాకు ఎదురు నిలబడే క్యారెక్టర్ అంతకంత స్థాయిలో నిలబడి వావ్ అనిపించాడు. హ్యాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్ సత్య, ఫెంటాస్టిక్, వండర్ఫుల్ గాయ్. అతనికి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. మనం చూస్తుండగానే మరో సూపర్ స్టార్గా ఎదిగిపోయే అవకాశాలు సత్యకి నిండుగా మెండుగా ఉన్నాయి. సత్యదేవ్, సత్య, యు డన్ గ్రేట్ జాబ్. లవ్ యూ మై బాయ్, లవ్ యూ. ఇక మురళీ శర్మ గారు చాలా చతురత ఉన్న మనిషి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నేటి తరం రాజకీయ నాయకుడు పాత్ర అత్యద్భుతంగా చేశాడు. ఆయన ఒకప్పుడు నాకు క్యారెక్టర్ నటులుగా ఉన్న రావు గోపాలరావు గారు అలాంటి వాళ్ళు ఎలాగా అప్పట్లో రాణించారో, మెప్పించారో, మీ మెప్పులు పొందారో, ఆ స్థాయిలో ఈ రోజున వాళ్ళ అబ్బాయి రావు రమేష్ ఉన్న మరో పక్క మురళీ శర్మ గారిని ఆ విధంగా నేను ఫీల్ అవుతుంటాను. ఎంత వెర్సటాలిటీ ఆయన. అలవైకొండ పర్వంలో ఒక క్యారెక్టర్, గ్రీడీ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా చేశారు ఆయన, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగా మురళీ శర్మ గారు ఆ తర్వాత చేపసే సముద్ర కని, ఈ రోజుల్లో విలన్గా ఎమర్జ్ అవుతున్న సముద్ర కని, వెల్ టాలెంటెడ్ ఆ రక సముద్ర కని ఈ సినిమాకు ప్రతి నాయకుడిగా చేస్తూ మరొక విలన్ పాత్ర చేసి శభాష్ అనిపించాడు. అలాగా సునీల్ పాత్ర మిస్టీరియస్, నేను చెప్పదలుచుకోలేదు, చాలా ఒదిగిపోయాడు. అలాగే షఫీ, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే గెటప్ సీన్ కూడా ఏదో చాలా తమాషా పాత్ర చేశాడు. అలాగా తర్వాత బ్రహ్మాజీ మరొక విధంగా. ఇవన్నీ అయితే పూరి జగన్నాథ్ అంటే చాలామందికి పూరి జగన్నాథ్ ఎలా వచ్చాడని. ఇందులో యూట్యూబర్ క్యారెక్టర్ ఉంది. వాడు జరుగుతున్నటువంటి కథని, ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చాలా చక్కగా విమర్శిస్తూ చెప్తూ ఉంటాడు వాడు యూట్యూబ్లో. ఆ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని ఆయా నటుల పేరు చెప్తుంటే నేను అన్నాను, మోహన్ రాజా, ఈ మధ్యకాలంలో నేను మన పూరి జగన్నాథ్ పాడ్కాస్టు కానీ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాను, చాలా చక్కగా చెప్తుంటాడు, అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది శ్రోతల్లో, అతను పెట్టుకుందామంటే పూరి జగన్నాథ్ చేస్తాడా సార్, ఖచ్చితంగా చేద్దాం, అంటే ఫోన్ తీయడం, పూరి ఫోన్ చేస్తే పూరి నువ్వు చేయాలంటే సార్ నన్ను కంగారు పెట్టకండి సార్, నేను నటింప చేస్తాను కానీ నటించడం నా వల్ల కాదు అన్నాడు. లేదు నువ్వు నటిస్తావు, నీతో చేయించుకుంటావు రా అంటే వచ్చాడు, చూశాడు, సరే ఎక్కువ నిడివి వద్దు, నాకు రెండు మూడు సీన్లు ఉండే చాలు అన్నావు. అలాంటిది ఎంటర్ అయిన తర్వాత చేసిన దగ్గర అతను అద్భుతంగా చేశాడు. ఒక ఫ్రెష్నెస్ వచ్చింది, ఒక ఫ్రస్ట్రేటెడ్ సొసైటీ మీద కోపం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ పాత్రలో అత్యద్భుతంగా ఉన్నాడు. వీళ్ళందరూ చాలా చక్కగా చేసి ఈ సినిమాకి మరొక హైట్స్కి వెళ్ళేలా చేశారు, మరొక షేప్ ఇచ్చారు.